పద్మాకరెడ్డి ఉదయాన్నే వచ్చింది మీ అమ్మలో చెప్పమంటే చెప్తా రూపి గారు ఒక్కరో సైడ్ చెప్పాలి మీరు చాలా చాలా సంతోషం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం. ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్. ఈ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్లో ఎందుకు ప్రారంభించామంటే అనేక మందికి అనేక రకాల జబ్బులు ప్రారంభంలో గుర్తిస్తే వ్యాధి నివారణ ఉంది, వైద్యం చేయించుకుంటే ఆ జబ్బులు నయమవుతాయి. కానీ చాలా మందికి ఆ జబ్బు ముదిరి ఆఖరి దశ దాకా తెలియక అప్పుడు హాస్పిటల్లో చేరినా కూడా వైద్యం సహకరించక చనిపోయే పరిస్థితి. అందుకే వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించేదానికి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్షను పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రజలకి మెరుగైన వైద్యం అందించేదానికి ఏదైతే వ్యాధులు ఎవరికీ లేకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుందాం. ఒకవేళ ఆ వ్యాధులు ఉంటే ప్రాథమిక దశలో ఉంటే చికిత్సకి అందుబాటులో ఉంటే ఆ యొక్క చికిత్స చేయిస్తాం. ఆరోగ్యశ్రీ కింద వస్తే సంతోషం, ఆరోగ్యశ్రీ కింద రాకుండా కూడా డాక్టర్ల నా స్నేహితుల దాతల అందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయి వైద్యం అందించే బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేగా నేను పూర్తిగా తీసుకుంటానని మాట ఇస్తూ ఉన్నా. ముఖ్యంగా ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్లో ప్రారంభించాలన్నప్పుడు మెడికవర్ హాస్పిటల్ యజమాన్యం డాక్టర్లు ముందుకొచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. వాడవాడలా కూడా వీలైనన్ని ఎక్కువ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెడతాం. దీంట్లో గుండె జబ్బుల దగ్గర నుంచి బీపీలు షుగర్ల దగ్గర నుంచి దంత జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బుల దగ్గర నుంచి కిడ్నీ లివర్ అది ఇదని తేడా లేకుండా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలను జరిపి ఆ వ్యాధులు లేకుంటే సంతోషం, వ్యాధులు ఉంటే వారికి ఏ విధంగా చికిత్స అందించాలా అని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు వచ్చిన చాలా సంతోషం. ఈరోజు ఈ గ్రామంలో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలకి అన్ని రకాల అటు సామ్యానాలు కానీ ఆ వైద్యులకి సదుపాయాలు కానీ ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు నరసింహకొండ దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గ్రామంలో దీన్ని చక్కగా ఒక సమన్వయం చేసినటువంటి వేమిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, పద్మాకర్ రెడ్డి గారికి, బాబు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ దేవరపాళెం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం. ఈ యొక్క దేవరపాళెం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి అందుకు తగిన వైద్యం అటు ఆరోగ్యశ్రీ కింద లేదు మెడికవర్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లేదు స్నేహితుల దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మళ్లీ కూర్చొని పరిస్థితి సమన్వయం చేసుకుని ఇంకా ఎక్కడ మనం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెట్టగలుగుతాం ఆలోచన చేసి వీలైనంత ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక చక్కటి కార్యక్రమం ఇది. ఒక నెల్లూరు రూరలే కాదు, రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంద సేవా సంఘాలు రాజకీయ నాయకత్వాలు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా చేపట్టాల్సిన కార్యక్రమం ఇది. రాష్ట్రం అంతా కూడా జరపాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ప్రధానంగా చెప్పిందే మళ్లీ చెప్తూ ఉన్నా, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు వ్యాధి నిర్ధారణ చేయడం అనేది అతి ముఖ్యం. హాస్పిటల్స్ లో చేస్తారు కానీ కొంతమందికి అవగాహన లేక ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అన్న అవగాహన లేక కొంతమంది
లేదు నాకే జబ్బు లేదులే అని ఆలోచనతో కొంతమంది, లేదు హాస్పిటల్లో చేయించుకోవాలన్నా కూడా ఆ పరీక్షలకి కాస్త ఖర్చు అవుతుంది కాబట్టి ఆర్థిక స్థితి సహకరించిన కొంతమంది అనేక మంది అనేక రకాలుగా ఆలోచన చేసే పరిస్థితుల్లో నేరుగా రూరల్ నియోజకవర్గంలో నేరుగా ఇళ్ల వద్దకే కార్పొరేట్ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఆ యొక్క వ్యాధుల నిర్ధారణ అయితే చికిత్స కార్యక్రమం ఈ యొక్క నారా లోకేష్ ఆరోగ్య రక్ష నిధులను కూడా తెలియజేసుకుంటాం. అతి త్వరలోనే ఏదైతే కంటి జబ్బుల కోసం కూడా ప్రత్యేకంగా శంకర్ నేత్రాలయం వరకు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే కలివిలపాడు గ్రామంలో ఆ గ్రామంలో ఉండే మా నాయకులందరూ కూడా శంకర్ నేత్రాలయని సహాయ సహకారాలతో కలివిలపాడులో క్యాంప్ నిర్వహించారు. వాళ్ళ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. వారు మళ్లీ రూరల్ నియోజకవర్గానికి డిసెంబర్లో తేదీ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ శంకర్ నేత్రాలయ ఆ యొక్క క్యాంప్ అనేది కంటి జబ్బుంది, 15 రోజుల పాటు ఒకే దగ్గర ఉంటుంది. ఆ 15 రోజుల పాటు అక్కడికి వచ్చినట్టు చేసుకున్నట్లయితే కంటి జబ్బులో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా అక్కడే ప్రత్యేకంగా బస్సుల్లో తీసుకుని వచ్చి వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరి ఆశీస్సులు కావాలని చెప్పి ముఖ్యంగా మెడికవర్ యాజమాన్యానికి, మెడికవర్ డాక్టర్లకి, మెడికవర్ సిబ్బందికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ధన్యవాదాలు. ఎందుకంటే మెడికవర్ హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా ఇది చెప్పాల్సిన అవసరం లేదు. మెడికవర్ హాస్పిటల్ అనేది నమ్మకానికి మారుపేరు. మెడికవర్ హాస్పిటల్కి వెళ్తే ఆ యొక్క రోగుల పట్ల హాస్పిటల్ యాజమాన్యం కానీ, డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ ఎంతో ప్రేమ ఆప్యాయతలతో వారికి ఆ యొక్క చికిత్స అందించే విషయంలో మెడికవర్ నెల్లూరు జిల్లా ప్రజల నమ్మకానికి మారుపేరుగా ఉంది. అలాంటి మెడికవర్ ఈరోజు సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున చేస్తున్నాను. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక కార్యక్రమం విజయవంతం కావాలంటే అది ఆశామాషీ వ్యవహారం కాదు. అంకిత భావంతో పనిచేసే నాయకులు కావాలి. అలాంటి అంకిత భావంతో పనిచేసే యువ నాయకులు డాక్టర్ చక్రవర్ధన్ రెడ్డి వారి మిత్రత్వం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాం. మరోసారి అందరికి కూడా మనం చేస్తున్నాం. వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో నగరంలో పెట్టినప్పుడు అలాంటి ప్రాంతంలో పెడితే అక్కడ వాళ్లే చేయించుకోవాలా అనే నియమం లేదు. పక్క వార్డులు పక్క గ్రామాల నుంచి కూడా ముందస్తుగా వచ్చి చేయించుకోవచ్చని కూడా కెమెరా మరా కెమెరా డౌన్ చేయ కెమెరా అవసరం కుమారా సార్ అందుకని సార్.